ಉಚಿತವೈನಾ ನೀ ಕೃಪೆಯೇ ನನ್ನು ಕಾಚಿ ಕಾಪಾಡೆನು ನೀ ಕೃಪೆಯೇ ಕಾಚಿ ಕಾಪಾಡೆನು ನೀ ಪ್ರೇಮೇ
భద్రపరుచుకున్నానని నీ ఆత్మశక్తితో నువ్వు విడుదలచుకున్నానని నాకు పనికి చాలని నా కృప నీకు చాలని పరచుకున్నావని Yeah.
ఒంటరి ప్రార్థన ఓటమిలేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదాచే ప్రార్థన చప్పట్లు కొడుతూ కలిసి ఏకీభవిస్తూ మన జీవితంలో కార్యాలు చేసేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనము, ప్రార్థన ఉన్నటువంటి శక్తిని ఈ పాట ద్వారా తెలుసుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదార్చే
వచ్చే ప్రార్థనా ఏకాంత ప్రార్థనా ఎదురులేని ప్రార్థనా ఏకాంత ప్రార్థనా ఎదురులేని ప్రార్థనా ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థనా ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థనా 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 ప్రాణం పోసేది ప్రార్థనా ప్రార్థనా పాపిని రక్షించేది ప్రార్థనా ప్రార్థనా పవిత్రతనిచ్చేది ప్రార్థనా ప్రార్థనా నిన్ను పరముకు చేర్చేది ఒంటరి ప్రార్థనా ఓటమి లేని ప్రార్థనా ఒలీవా ప్రార్థనా ఓదార్చే ప్రార్థనా రెండోసారి ఒంటరి ప్రార్థనా ఓటమి లేని ప్రార్థనా ఒలీవా ప్రార్థనా ఓదార్చే ప్రార్థనా చెరలోనైనా చేరే ప్రార్థన చరిత్రలను చెరిపేసిన ప్రార్థన చెరలోనైనా చేరే ప్రార్థన చరిత్రలను చెరిపేసిన ప్రార్థన చెరలోనైనా చేరే ప్రార్థన చరిత్రలను చెరిపేసిన ప్రార్థన చక్రవర్తులని చెలించిన చీకటినే చీల్చిన చక్రవర్తులని చెలించిన చీకటినే చీల్చిన చేదును మార్చిన చదును చేయు ప్రార్థన చేదును మార్చిన చదును చేయు ప్రార్థన ప్రార్థనా ప్రార్థనా ప్రాణం పోసేది ప్రార్థనా ప్రార్థనా పత్రికలను మార్చేది ప్రార్థనా ప్రార్థనా పరిస్థితి మార్చేది ప్రార్థనా ప్రార్థనా ప్రతిఫలమును ఇచ్చేది ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన రహస్యములు తెలిపేది ప్రార్థన రాతి గుండెలను మార్చేది ప్రార్థన ప్రార్థనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు సమస్తమును చేయగల శక్తి ప్రార్థనలో ఉంది కనుక అందరూ కూడా కలిసి ఏకి పిలుస్తూ గ్లోరీ స్తోత్రం చప్పట్లు కొడతారు అందరూ రహస్యములు తెలిపేది ప్రార్థన రాతి గుండెను మార్చేది ప్రార్థన రెండోసారి అందరూ కూడా కలిసి ఏకి పిలిచండి రహస్యములు తెలిపేది ప్రార్థన రాతి గుండెను మార్చేది ప్రార్థన రాయి తగలకుండా రెక్కలలో దాచిన రాయి తగలకుండా రెక్కలలో దాచిన రెండింతలుగా దయచేసి
రాజ్య మార్గమును తెరిచేది, రెండింతలుగా దయచేసి రాజ్య మార్గమును తెరిచేది. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది, ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది, ప్రార్థన ప్రార్థన నీ పరువును నిలిపేది. ఒంటరి ప్రార్థన, ఓటమిలేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమిలేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన. ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, పాడతారా? ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది, అనాలి. ప్రార్థన ప్రార్థన ప్రతిఫలమును ఇచ్చేది, నీ పరువును నిలిపేది. ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది, ప్రార్థన ప్రార్థన నిన్ను పరముకు చేర్చేది, ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది, ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది, ప్రార్థన ప్రార్థన పర్వతమును కూర్చేది, ప్రార్థన ప్రార్థన ప్రధానిగా చేసేది, ప్రార్థన ప్రార్థన నీ పరువును నిలిపేది. పాడదాం. ప్రార్థన పాపిని రక్షించేది, ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది, ప్రార్థన ప్రార్థన. ప్రతిఫలమును ఇచ్చేది దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. Thank you.
ప్రత్యేకమైన పాటించినటువంటి యవన బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. నీకే స్తుతి సర్వం నీవే ప్రభు, సర్వేశ్వర నీకే స్తుతి సర్వం నీవే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. ఉద్యోగం తప్పకూడదాం, దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా 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 అని ఎవరు అంటలేదు. హల్లెలూయా రారాజు యేసయ్య పుట్టిన రోజు అందరూ సంతోషముతో ఉండే రోజు. రారాజు యేసయ్య పుట్టిన రోజు అందరూ సంతోషముతో ఉండే రోజు. హల్లెలూయా హల్లెలూయా క్రీస్తునేడు పుట్టిన హల్లెలూయా 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 క్రీస్తునేడు పుట్టిన హల్లెలూయా. రారాజు యేసయ్య పుట్టిన రోజు అందరూ సంతోషముతో ఉండే రోజు. రారాజు యేసయ్య పుట్టిన రోజు అందరూ సంతోషముతో ఉండే రోజు. స్తోత్రం హల్లెలూయా. యేసుతోటి విగాను పోదమా
సంపూర్ణుడా నమ్మికతో వేచితిని నీ మహిమను చూడాన పాట పాడుకుని దేవుని మహిమపర్దాం. ప్రైజ్. కనికరా సంపూర్ణుడా, కనికరా సంపూర్ణుడా, నమ్మికతో వేచితిని, నమ్మికతో వేచితిని మహిమను చూడా. కనికరా సంపూర్ణుడా, కనికరా సంపూర్ణుడా, నమ్మికతో వేచితిని, నమ్మికతో వేచితిని మహిమను చూడా. కనికరా సంపూర్ణుడా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమించిన వారే విడిచిపోతున్నా, ఆశించినదేది చెంతకు రాకున్నా. ప్రేమించిన వారే విడిచిపోతున్నా, ఆశించినదేది చెంతకు రాకున్నా. మీ సంకల్పం అర్థం కాకుండా, మీ సంకల్పం అర్థం కాకుండా, మేలు కొరకు కీడు జరుగును ఏదైనా. కనికరా, కనికరా. నిత్యమునే పాడేదా నా ప్రభుని కునియా.
ప్రేమను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. Hello. Madura swar
దయచేసి గమనించండి, ఎవరు చింతించవద్దు. జీసస్ ఫాలోవర్స్ వారు మార్నింగ్ నుంచి ఎటువంటి ఆహారం కానీ అల్పాహారం కానీ పానీయాలు కానీ పుచ్చుకోలేదు. అందుకే వారు గట్టిగా పాడలేకపోతున్నారు. దయతో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆర్కెస్ట్రా వారు తీర్పు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎరుగని మార్గములు నన్ను నడిపియా.
స్తోత్రం మహిమకరం గాక. చక్కని పాట పాడించినటువంటి ప్రియబిడ్డలకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో కూడా తగ్గించి దేవునికి స్తోత్రం. అందరూ కూడా కలిసి ఏకీవిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. చప్పట్లు కొడదు, చప్పట్లు కొడుతు సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రెండోసారి ఉంటానయ్యా. వెనకల ఉన్న వారు కూడా స్వరం ఎత్తి పాడదాం, చప్పట్లు కొడుతూ. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. గ్లోరీ, తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశము. చప్పట్లు కొడుతూ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. రెండోసారి పాడదాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయిన బ్రతుకలేనయ్యా. మరలా నీవే, నీ తోడే
మెన్ రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ చివరి చరణం పాడుతూ ఉండగా అందరు కూడా కలిసి దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, నేను నాన్న భయపడొద్దని, ఒంటరి వారే వేయమందని నాకు అభయమిచ్చి ధైర్యమిచ్చిన నా దేవా, నీకే నా ఆరాధన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. రెండోసారి పాడదామా. ఒంటరి పోరు నన్ను బిగ్గరగా మనుషులు ఒంటరి ఇంత ప్రేమ ఏంటయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పాడదాం. పురుషులు కూడా వెనకాల ఉన్న వారందరూ కూడా కలిసి గ్లోరీ. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, చప్పట్లు తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. పాడదాం. లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా 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 ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చెప్దాం అందరూ కూడా యేసయ్యా, బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా అందరూ కూడా బిగ్గరగా స్వరం ఎత్తి రెండు చేతులు ఆకాశం దగ్గరికి చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపరచు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ జాన్ మోజెస్ గారు దయతో స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులు కూడా దయతో మీరు ముందుకు వచ్చి మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలం మంది ఆశీర్వాదాలని ప్రభు పేరట మరొకసారి తెలియజేస్తూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిల్లాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో మూడవ దినం లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో కూర్చోండి. రక్షణ సువార్త మహాసభల కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగము పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. యెహోవా మీ కొరకు మీకు దొరుకు కాలము ఆయనను వేడుకొనుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గము విడువలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని వారి అందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈ వాక్యం ఇంత పర్యంతం. లేఖన పట్టణం చదివించినటువంటి ప్రియులు అడదల జేమ్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో రక్షణ సువార్త కొరకు మహాసభల కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి 31 వరకు ఇలాగు రాయబడినది. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలీకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నిండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు మాట మీద కనికరింపకుండా వానిని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకై సాధనమైన నిబంధనను రక్తమును అపవిత్రమిదిగా ఎంచి కృపకు మూలగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును.
పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాణిని ఎరుగుదము గదా. జీవము గల దేవుని చేతిలో పడట భయంకరములు. ఇంతటితో ఈ పత్రిక పాట ముగించింది. లేఖన పట్టణం చదివించినట్టు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 18:35-43 వచనాలు చదవగా విందాం. ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుచుండెను. జన సమూహమును దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుతున్నవారు వానిని గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను. నేను యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించి ఉన్నది. నాళ్ళు తోడుగా మాతో నడిసావు, ఇమ్మని ఏనుగా ఎన్నంటి నిలిసావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిసావు, ఇమ్మని ఏనుగా ఎన్నంటి నిలిసావు. ఇశ్రాయేలు కాపరి నీకు సూత్రము, నిన్ను అనుసరించుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నిన్ను అనుసరించుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిసావు, ఇమ్మాని ఏలుగా ఎన్నంటి నిలిసావు. ఇశ్రాయేలు కాపరి నీకు సూత్రము, నిన్ను అనుసరించుము.
మా కంట కన్నీరే జారకుండగా ఏ కీడు మదరికి సేరకుండగా మా కంట కన్నీరే జారకుండగా ఏ కీడు మదరికి సేరకుండగా పలా కాసి భద్రపరిచి ఉన్నావు దుష్టు ఆలోచనలు భద్రపరిచి ఉన్నావు కంటిరె పలా కాసి భద్రపరిచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భద్రపరిచి ఉన్నావు తోడుగా మాతో నడిచావు ఇమ్మాని ఏనుగా ఎన్నింటి నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీ సూత్రము సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి యాడదల యోహాన్ గారు వచ్చి వందన సమర్పణ చెప్తారు. నాకు ఇచ్చిన దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ముందుగా ఈ మీటింగ్స్ ఇంత ఘనంగా జరగడానికి చక్కటి వాతావరణం అందించిన ఆ దేవదేవునికి లక్కలేని స్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీటింగ్స్కి ఎంతగానో సహకరించిన మన ప్యారిష్ పాస్టర్ గారైన లాల్ కిరణ్ గారికి, సంఘశ్రీ గారు, పోతుల సోమరాజు గారికి, మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీటింగ్స్ అని చెప్పగానే మాకు ఎంతగానో సహకరించిన సంఘ పెద్దలకు, డీలైట్ గారికి, ట్రెజరర్ గారికి, పిసిసి మెంబర్స్కి, సెక్రటరీస్ వారికి మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను రోజున చక్కటి వర్తమానం అందించిన బ్రదర్ సురేష్ గారికి మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వర్తమానం అందిస్తున్న బ్రదర్ జేమ్స్ గారికి, వారి కుటుంబానికి మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్త్రీల సమాజం వారు మీటింగ్స్ వరకు ఎంతగానో ప్రార్థించారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యూత్ వారు, సండే స్కూల్ వారు, సంఘ విశ్వాసులు అందరూ మాకు ఎంతగానో సహకరించారండి. వారందరికీ పేరు పేరున మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీటింగ్స్ అని చెప్పగానే స్థలం ఇచ్చిన పండిత దానిల గారికి మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి సౌండ్ అందిస్తున్న హవేల సౌండ్స్ మెంటపూడి వారికి కూడా మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీటింగ్కి అనౌన్సింగ్ చేసిన పినమాల రాజబాబు గారికి మా కుటుంబం తరఫున మీటింగ్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే లైవ్ అందించిన మెండపూడే మోషే గారికి మా కుటుంబం తరపున మీటింగ్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీటింగ్స్కు చక్కటి సంగీతం అందిస్తున్న రవి టీంకు మా కుటుంబం తరపున మీటింగ్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా పాటలు పాడి వినిపించిన స్వత గాయకులు పౌల్ గారికి మా కుటుంబం తరపున మీటింగ్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. జీవరత్న గారికి కూడా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీటింగ్ కొరకు చైర్స్ అందించిన దానియేల్ గారికి మరియు దుర్సుమారు సొలమోన్ గారికి మా కుటుంబం తరపున మీటింగ్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్నగారు ఎస్ఐ గారిని కూడా వెనక వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అడిగిన వెంటనే కాదు అనుకున్న ట్రావెలింగ్కి వ్యాన్స్ పెట్టిన జోషి గారికి, దావిద్ గారికి, సతీష్ గారికి మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే నాలుగు రోజులు రాత్రి పగలు ప్రయాసపడిన యూత్ వారికి మేము పేరు పేరున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మీటింగ్ పాంప్లెట్స్కు హాస్టల్స్ అంటించడానికి ఎంతగానో సహకరించిన యూత్ బాయ్స్ అందరికీ మరొకసారి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంటి దగ్గర వంట విషయంలో కానీ పనుల విషయంలో కానీ ఎంతగానో సహకరించిన మా కుటుంబ సభ్యులకు, సహోదరులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మీటింగ్స్కు నిమిత్తం కానుకలు ఇచ్చిన వారికి కూడా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే లైవ్ ప్రాజెక్ట్లో స్పాన్సర్ చేసిన జీజస్ ఫాలోవర్స్ వారికి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చివరగా ఈ మీటింగ్స్ ఇంత ఘనంగా జరిపించడానికి చక్కటి వాతావరణం అందించిన ఆ దేవత దేవునికి, ఈ ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దయతో ప్రియ కుమారుని యొక్క జీవితంలో కుమారుడు ఎంతగానో తనకున్నటువంటి పరిస్థితిని బట్టి పెద్దలను, సేవకులను, బంధువులను అందరినీ ఆశ్రయించి తన కుటుంబము కొరకు దేవుడు ఒక గొప్ప కార్యము చేయాలని యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రియ కుమారుడు అడిదల మలాకి సమస్య వచ్చినప్పుడు లోకంలో పడిపోయేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ మలాకి తనకున్నటువంటి గొప్ప విశ్వాసం, సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు ఆయన చూసి ఉన్నాడు. తాను ప్రతి ఒక్కరి ఎదుట తన కుటుంబము కొరకు, తన కొరకు ప్రార్థించమని ప్రియకుమారుడు కోరి ఉన్నాడు. సేవకులుగా మమ్మను కోరి ఉన్నాడు. మేము ఎంతగానో ప్రియబిడ్డ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించున్నాం. ఈ యొక్క రెండు దినాలు మీటింగ్స్ ఏర్పాటు నిమిత్తం అనేకమైన ఇబ్బందులు ఉన్నా, ఒడిదుడుకులు ఉన్నా, ఈ యొక్క సెయింట్ జాన్ లూథరన్ దేవాలయం యొక్క సంఘ పెద్దలు, కార్యవర్గమంతను, పురుషులు, స్త్రీల సమాజం వారు, ప్రాముఖ్యంగా తన తోటి యవనస్తులు ప్రతి ఒక్కరూ తనకు అండగా ఉండి ఈ రీతిగా దేవుని నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుటకు ప్రియ సంఘము ఎంతగానో వారు సహకరించున్నారు. ఈ రెండు దినాలు మీటింగ్స్ చక్కగా జరిగించాలని, ఐదు దినాలు తన యొక్క గృహమందు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసినప్పుడు అనేక మంది స్త్రీలు ప్రియ కుటుంబాన్ని ప్రేమించి వారందరూ వచ్చి ప్రార్థించారు. చక్కని వాతావరణం కోసం క్రమంగా మర్యాదగా దేవుని నామానికి మహిమకరంగా ప్రియ కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క లోటు భర్తీ అయ్యే రీతిగా ప్రియబిడ్డలు ప్రార్థించున్నారు. దాని ప్రతిఫలమే నేటి దినాన, నిన్నటి దినాన్న మనమందరము సంతోషంగా ఈ యొక్క ప్రాంగణంలో చేరుకూడి మనం ఎంతగానో ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. వారికి తలంపు వచ్చిన మొదలుకొని కుటుంబ సభ్యుల నుంచి దైవజనులు వారి యొక్క సమయం లేకపోయినను ప్రియ బిడకు ప్రేరేపణ ద్వారానే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చున్నారేమో. ప్రత్యేకంగా బ్రదర్ పి జేమ్స్ గారికి, సెయింట్ జాన్ లూథరన్ దేవాలయం పక్షమున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గ్రౌండ్ ఇచ్చినటువంటి ప్రియ కుటుంబం బండి దానియేల్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ప్రియ కుమారుడు మలాఖీ ద్వారా
నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రియ కుటుంబం కొరకు అడిదల జోసెఫ్ గారు, నిర్మల గారు, అడిదల మలాకి, యోహాన్ గారు వారి కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని వారి కుటుంబ పక్షాన మీ అందరికీ చేతులు జోడించి ఈ యొక్క ఆహ్వానాన్ని, ఈ యొక్క ప్రార్థనను చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరం సంతోషం కలిగి దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. బిగ్గరగా చెప్పులు కొడుతూ ప్రతి వారు హల్లెలూయా. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసించుము. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసించుము. సూర్య చంద్రులు అత్తార లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అత్తార లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. మన యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసించుము. మన యేసు అందమైన రాజ్యం నమ్మితే బిగ్గరగా చెప్పులు కొడుతూ దేవుని మహిమ కొడుతూ హల్లెలూయా. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ
రాజం మన యేసు రాజం అందమైన రాజం అందులో మనము నివసింపుము మన యేసు రాజం అందమైన రాజం అందులో మనము నివసింపుము సూర్య చంద్రులు అత్తార తెడే రాజం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజం సూర్య చంద్రులు అత్తార తెడే రాజం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజం మన యేసు రాజం అందమైన రాజం అందులో మనము నివసిందుము మన యేసు రాజం అందమైన రాజం అందులో మనము నివసిందుము అందులో మనము నివసిందుము అందులో మనము నివసిందుము అందులో మనము నివసిందుము దేవునికి మహిమ కలుగుగాక. మంచిదండి, ఈ సమయంలో మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి పి సంతోష్ గారు వచ్చి పాడ వినిపిస్తారు. సందీప్ పోతుల సందీప్ బుకేతో వారిని సత్కరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మలాకి మలాకి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కడవరి కాలపు హెచ్చరికను పాట పాడి ప్రభు నామాన్ని మేము పరిచిస్తాం. వస్తుందోయి ఆదిను నివురము కొట్టుకుంటావు. వస్తుందోయి ఆదినం నీ గుండె బాదుకుంటావు, కల్లారా యేసుని చూస్తావు. కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే నా రాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నీచాగ్ని గుండములో ఉంటావు. రక్షణ నీకుంటే నా రాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నీచాగ్ని గుండములో ఉంటావు. భూతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? భూతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కొడవలు పట్టిపోయి వారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకే చూస్తున్నారు. కొడవలు పట్టిపోయి వారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకే చూస్తున్నారు. వస్తుందో ఆదినం నీవు రంగు కొట్టుకుంటావు. వస్తుందో ఆదినం నీ గుండె బాదుకుంటావు, కల్లారా యేసుని చూస్తావు, కల్లారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది
సిలువ సువార్త ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక బాధ కొంటావు కల్లారా యేసుని చూస్తావు కల్లారా
యేసుని చూస్తావు ఇది కడవరి కాళ్ళకు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక ఇది కడవరి కాళ్ళకు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక రాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నీ చాటి గుండవులో ఉంటావు రక్షణ లేకుంటే ఆ రాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నీ చాటి గుండవులో ఉంటావు కొంత కాలము వస్తుంది కాలము వస్తుంది నీ జీవితం ఏమవుతుంది కొడవలు పట్టిపోయి వారు తమ్ము సిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు కొడవలు పట్టిపోయి వారు తమ్ము సిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు వస్తుందో బాధిపోతావు కల్లారా యేసుని చూస్తావు కల్లారా యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక దేవునికి స్తోత్రం సమయంలో అందరూ లేచి నిలబడద్దాం. ఎత్తబడిన కానుకల కొరకు అదేవిధముగా విత్తబో వాక్యము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి వెంప వన్ ప్యారిస్ పాస్టర్ గారు అయినటువంటి జాన్ మోజెస్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. రక్షణ సువార్త మహాసభలు మరి పెదగరువులో సెయింట్ జాన్ లోదరన్ దేవాలయం పక్షముగా మరి డెలిగేట్ గారు, సంఘ పెద్దలు, ట్రెజరర్, సెక్రటరీ, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ సంఘ విశ్వాసులు, ముఖ్యంగా బ్రదర్ ఏ సురేష్ గారు వేటలపాలెం నుంచి రావటం, బ్రదర్ పి జేమ్స్ గారు మరి మన మధ్యలో ఉన్నారు, ప్రిలరా కన్వీనర్గా అడిదల మలాకీ గారు, రవి టీమ్ చే ఈ యొక్క సభలు జరిగించటం, సభాధ్యక్షులుగా ప్రియ సహోదరులు లాల్ కిరణ్ గారు, పోతల సువర్ణ రాజు గారు, సిఆర్ గారు మరి ఉండి యొక్క సభలు నడిపిస్తున్నారు. వీరందరికీ దేవుని పేరు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ శుభాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వశక్తియు అత్యంత కృపగలిగినటువంటి దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రభు ఇదిగో నాయన, పెదగరు యొక్క గ్రామమును, గ్రామ ప్రజలను, సమీప గ్రామాలను అయ్యా ప్రభువా నీ ఏర్పాటు చేత పిలువబడినటువంటి ప్రభువా రాజులైన యాజక సమూహమైనటువంటి మాకందరికీ నాయన నీ యొక్క ఆత్మచేత నింపి సహోదరులు జేమ్స్ గారిని మా మధ్యలోనికి పంపించి చక్కని శుభవర్తమానాన్ని మాకు అందిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అంతర్జాతీయ సువార్తికులుగా అయ్యా అతి చిన్న వయసులో ప్రభువా మీరు బలమైనటువంటి సాధనంగా వాడుకుంటున్నందుకు వందనాలు. చక్కని అర్థవంతమైనటువంటి ప్రభువా చక్కని వాక్య సందేశాలను అందిస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ అనేక ఆత్మలను బలపరుస్తూ అయ్యా ప్రభు అన్యులను సైతము క్రైస్తవ్యంలోనికి నడిపించగలిగేటువంటి ఆత్మీయమైనటువంటి నీ యొక్క పలుకులను ప్రభు ఆ బిడ్డల యొక్క నోట గుండుగా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు. వారి మాటలు వినాలని, నీ రక్షణ స్వార్తలు పాలుపంపులు పంచుకోవాలని కూడివచ్చినటువంటి సభను బట్టి ప్రార్థన చేస్తున్నాము అయ్యా ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు తట్టండి, ముట్టండి, నీ వాక్యం చేత మాతో మాట్లాడండి. అయ్యగారిని ప్రభువాని బలమైనటువంటి ఆత్మసారథిగా వాడుకోండి. అలాగే ఎత్తబడినటువంటి కానుకలను బట్టి వందనాలు నాయన. నూరంతల ఆశీర్వాదాలు, గుప్పెళ్ళు విప్పి కానుకలు చెల్లించినటువంటి బిడ్డలను ప్రభువా దీవించి ఆశీర్వదించని మీ కృపలో బలపరచమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి